జపం తపస్సు ఉపాసన ఆరాధన ఈ ప్రక్రియల మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు ఏంటో తెలియజేస్తారా మన ధర్మం ప్రేక్షకులకి నమస్కారం మంచి ప్రశ్న అడిగారమ్మ జపం తపం ఉపాసన జపేన సాధ్యతే సర్వం జపం తోటి ఈ సర్వస్వాన్ని మనం సాధించవచ్చు ఉపాసన తపస్సు వీటి మధ్య ఉండేటువంటి తేడా పైకి మూడు విభిన్నంగా కనిపిస్తున్న మూడింటి యొక్క గుణాలు మాత్రం కలిసే ఉంటాయమ్మ జపము అంటే పదే 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 ఒక మంత్రాన్ని పదే పదే జపించటం రామ 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 ఇది జపించటం ఉపాసన అంటే ఎవర్నైతే మనం జపించాలని అనుకుంటున్నామో ఆయన్ని సమీపంలో కూర్చోవటం ఉపాసన ఆయన సమీపంలో కూర్చోవటం సమీపంలో కూర్చోవటం అంటే దగ్గర కూర్చోవటం ఇప్పుడు నేను రాముణ్ణి ఉపాసించాలి అనుకున్నానండి మరి రాముడికి దగ్గరగా కూర్చోవటం అంటే అంటే రాముడి విగ్రహానికి దగ్గరగా కూర్చోవటమా రాముడి ఫోటోకి దగ్గరగా కూర్చోవటమా ఇవి బాహిరంగా చేసేటువంటి పనులు బయటికి చేసే పనులు రాములవారి విగ్రహం దగ్గర కూర్చో రాముడిని మనస్సులోకి తెప్పించుకో నీ మనస్సులోకి తెచ్చుకొని ఆయన నీ సన్నిధిలో ఉన్నాడని భావించుకో అది ఉపాసన సన్నిధిలో ఉన్నాడని ఊహ చేయడానికి చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ఉపాసన అలా సన్నిధిలో ఉన్నాడనేటువంటి నిష్కల్మషమైనటువంటి హృదయాన్ని తోటి నువ్వు ప్రార్థన గనక చేసి ఇక రాముడే నాలో ఉన్నాడు ఆయన సన్నిధిలోనే నేనే ఉన్నాను అనేటువంటి భావనతోటి నువ్వు చేసేటువంటి ధ్యానం ఏదైతే ఉందో అది ఉపాసన జపంలో సన్నిధి ఉండదు కేవలం ఉపాసన కేవలం జపించడం మాత్రమే ఉంటుంది ఉపాసనలో మాత్రం సన్నిధి కూడా కలిసి ఉంటుంది ఇక మూడోది తపస్సు నేను తపించిపోయాను ఇంకా నువ్వు రాలేదేమిటని నేను నీ కోసం తపించిపోయాను తపము అంటే కాలిపోవటం అంటే ఒక విషయం గురించి పదే 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 గనక మనం ఆలోచన చేస్తూ ఉంటే దాంట్లో మనం కాలిపోతాం తపస్సు అంటే అదే దేవుడు నాకు ప్రత్యక్షం కావాలి ప్రతి అక్షము ప్రత్యక్షము అక్షము అంటే కన్ను ప్రతి అంటే ఎదురుగా దేవుడు నా కళ్ళ ఎదురుగా కనపడాలి అనేటువంటి భావనతోటి మునులు ఋషులు అనేక తపస్సులు చేశారని చెప్పి మనం పుస్తకాల్లో మనం చదువుకున్నాం తపస్సు అంటే ఏంటమ్మా ఇంకా అదే పనికి ఇంకా వేరే ధ్యాస అంటూ ఏమీ లేకుండా ఆ భావనలోనే కాలిపోవటం తప్తము అంటాం చూడండి తప్తము అని అంటే ఇప్పుడు పెనం మీద కనుక రొట్టె ఏ రకంగా కాలిపోతుంటుందో ఆ భావనలో మనం తప్తమైపోవాలి ఒళ్ళంత సెగల చిమ్మాలి అది ఎలా సాధ్యమమ్మా సాధ్యమే అదే పనిగా కనుక నువ్వు ఆలోచిస్తుంటే నీ ఒళ్ళంతా కూడా వేడెక్కిపోతుంది అది చేసినటువంటి వాళ్ళకి అనుభూతిలోకి వస్తుంది అదే పనిగా కనుక దైవారాధన నువ్వు చేస్తుంటే అదే పనిగా నీకు ఇష్టం వచ్చిన దేవుణ్ణి నామాన్ని నువ్వు జపిస్తుంటే ఆ రూపాన్ని మనసులో పెట్టుకొని చేస్తూ ఉంటే ఒళ్ళంతా కాలిపోతుంది అప్పుడు నువ్వు తపస్సు చేసినట్టు లెక్క అంత చేస్తే దేవుణ్ణి కనపడతాడు మనం ఏంటోనండి ఈ పుస్తకాలు వాళ్ళు అలాగే రాస్తుంటారండి ఆ పురాణాలు అలాగే ఉంటాయండి ఆయన ఏదో తపస్సు చేసేట దేవుడు కనపడ్డాడు ఈ పొల్లు కబుర్లు కాదు నువ్వు కూడా తపస్సు చేసి చూడు వాళ్ళలాగా నువ్వు ఉండలేవు ఆ తపస్సు చేసి చూస్తే నీకు కూడా దేవుడు కనపడతాడు తపస్సు ఇది నేను నా అనుభూతితో చెప్తున్నటువంటి మాట దేవుళ్ళు ఇప్పుడు మన ఎదురుగా ఇప్పుడు ఈ కలియుగంలో తమ తమ రూపాలతో కనపడరు మానవ రూపాలతోటి మనకు కనపడతారు అంటే స్వీయానుభూతి ఇక్కడ నేను పంచుకుంటున్నాను నాకు ఒక కార్యం నిమిత్తం నేను తపస్సు చేశాను తపస్సు అంటే ఇక్కడ నా ఉద్దేశం లలితా సహస్రనామాలు అమ్మవారి యొక్క జపం చేశాను అంటే నా అనుభూతే చెప్తున్నాను తపస్సు అంటే రోజు అదే పనిగా చేశాను నేను అనుకున్న కార్యం నెరవేరింది అమ్మ కనపడింది కలలో కనపడింది నాయనా రేపు నువ్వు అనుకున్న కార్యక్రమం నీకు పోస్ట్లో వస్తుంది అని కలియుగంలో కూడా సాధ్యమే
ఇది నేను అభూత కల్పన కింద నేనేం చెప్పటం లేదు తపస్సు చేయగలగాలి తపస్సు చేయగలిగితే అమ్మ నీ కోరికని అయ్య నీ కోరికని తప్పక నెరవేరుస్తాడు అది ఆ మూడింటి మధ్య ఉన్నటువంటి తేడా నాలుగోది ఆరాధన గురుగారు ఆరాధన అంటే పూలతోటి స్వామికి పూజ చేయటం పూలన్న సుమనస్సులు అంటే మంచి వాళ్ళన్న ఒకటే అర్థం తోటి సంస్కృతంలో సుమనస్సులు అంటారమ్మ అంటే మనం మెత్తటి స్వభావం కలిగి ఉండాలి అని భగవద్గీతలో దైవాసుర సంపద విభాగ యోగంలో ఉత్తమమైనటువంటి మానవులు ఎలా ఉండాలో మనకి చెప్పాడు అందులో మంచి హృదయం కలిగిన వాళ్ళని జగన్నాథ పండితరాయలని చెప్పి ఒక మహాకవి పూలతోటి మంచి వాళ్ళని ఇద్దరిని కలిపి సుమనస్సులు అంటూ పూలు దోసిల్లో పెట్టుకుంటే దానికి కుడి ఎడమల భేదం తెలియదు అలాగే మంచి వారికి కూడా తెలియదు అన్నాడు అంటే వాళ్ళందరినీ సమానంగా చూస్తారు అని అటువంటి భావన మనలో పెంచుకోవడానికి మనం పూలతోటి స్వామివారికి ఆరాధన చేస్తాం అది ఆరాధన చాలా చక్కగా వీటి మధ్య ఉన్నటువంటి తారతమ్యాలను తెలియజేశారు గురుగారు ఇక మరో సందేహం ఏంటంటే